355వ భాష్యం భక్తుడు చదువు లేని వానికన్నా బాగా చదువుకున్న జ్ఞాని వలన ప్రపంచానికి ఎక్కువ ఉపయోగం కదా మహర్షి పండితులు కూడా చదువు లేని జ్ఞానికి మొక్కవలసిందే నిరక్షరాస్యత అజ్ఞానం పాండిత్యం చదువుకున్న అజ్ఞానం ఇద్దరూ సరైన గమ్యమేదో తెలియని వారే జ్ఞానానికి అట్టి అజ్ఞానం లేదు జ్ఞానికి అట్టి అజ్ఞానం లేదు ఆయనకు గమ్యమే లేదు గనుక ఇది చాలా మంచి ప్రశ్న చదువు లేని వారికన్నా బాగా చదువుకున్న జ్ఞాని వలన ప్రపంచానికి ఎక్కువ ఉపయోగం కదా కాబట్టి ప్రపంచానికి చదువుకున్నటువంటి వ్యక్తి వలన ఉపయోగమా చదువు లేనటువంటి వాడి వలన ఉపయోగమా అనేదాన్ని భగవాన్ రమణులు చాలా చక్కగా సమాధానం చెప్పారు పండితుడు కూడా చదువు లేని జ్ఞానికి మొక్కవలసిందే రైట్ ఇక్కడ చదువు అవసరమే లేదు నేను ఇన్ని గ్రంథాలు చదివాను నేను ఇంత చదువు చదివాను నేను మహాపండితుడని శ్లోకాలు గడగడ చెప్పగలను ఇవేవి ఆత్మ విద్యకు అర్హతలు కావు అందుకని రమణ మహర్షిని ఏమైతే చెప్పారో రామకృష్ణులు అదే చెప్పింది ఏమని పొట్టకోటి చదువులతో జన్మము పట్టుదలతో మాయను చేరుటకో వ్యర్థ విద్యలను అన్వేషించిన పరమ పదము చేకూరునే అన్నా భగవంతుని చేర్చేది నిజమైన చదువు భగవంతుని చేర్చేది నిజమైన చదువు సత్యమును నిత్యమును శాశ్వతమగు శాంతిని సత్యమును నిత్యమును శాశ్వతమగు శాంతిని ప్రసాదించి పరమార్థం పంచునదే చదువు పొట్టకోటి చదువులతో జన్మము పట్టుదలతో మాయను చేరుటకో వ్యర్థ విద్యలను అన్వేషించిన పరమ పదము చేకూరుని అన్నా భగవంతుని చేర్చేది నిజమైన చదువు భగవంతుని చేర్చేది నిజమైన చదువు నిజమైన చదువు చక్కగా రామకృష్ణ వారు కూడా ఇదే చెప్పారు పరమాత్మ నేనే అని తెలిపేటువంటి చదివే చదువు మిగిలినవన్నీ కూడా అవిద్యలే బాగా చదువుకొని భాగవతం భారతం ఇత్యాదికి శ్లోకాలు గడగడ గడగడ చెప్పగలిగిన వాడు ఎందరో వచ్చారు రమణులు ఏమీ చదువుకోలే ఒక కౌపీనం పెట్టుకొని కూర్చున్నాడు అరుణాచలం కొండల్లో కావ్య కంఠ గణపతి మహాముని ఇంకెక్కడికో బాబులు ఉదాహరణ ఆనే ఉంది కావ్యములు అనేక పురాణాలు గ్రంథాలు లక్షల శ్లోకాలు సంస్కృతంలో ఆయాచితంగా చెప్పగలడు ఆయనకిచ్చిన బిరుదేంది కావ్యములన్నీ ఆయన కంఠములోనే ఉంటాయి ఓ అందుకని కావ్య కంఠ గణపతి మహాముని ఆయన పేరు గణపతి ముని కావ్యములు ఆయన కంఠములో ఉన్నాయి కాబట్టి అభివృద్ధి ఇచ్చారు ఇలాంటి కావ్యములు కంఠములోనే ఉన్నటువంటి ఆయన పెద్దగా చదువుకొని చదువు లేని ఒక చిన్న గోసిగుడ్డ పెట్టుకోండేటువంటి ఋషి దగ్గరకు పోయి నాకేం అర్థం కాలేదు స్వామి అన్నాడంటే ఇప్పుడు చదువుకున్నవాడెవడు ఇప్పుడు చదువు అవసరమా అయితే అవసరమే నాకు బాగా చదువుకున్నానన్నటువంటి పాండిత్యం అవసరమే లేదు ఇది అజ్ఞానం అర్థమైందండి అంతటి చదువు చదివిన వివేకానంద స్వామి
బడి ముఖమే ఎరుగనటువంటి రామకృష్ణుల దగ్గర భావాక్రాంతమయ్యాడు. ఈయనేమో బిఏబిఎల్, ఆయనేమో బడికే బోలా. బడికి పోలా ఆయన, ఈయన బిఏబిఎల్. ఆయన అనుకున్నాడు కూడా ఈ చదువు రాని ముసలాయన నాకేం చెప్పగలడు అనుకున్నాడు మనసులో. అది గురువు. అటువంటి మహాజ్ఞానిగా ఉన్నటువంటి వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంసల దగ్గర ఒక ఏనుగు వంగిపోయినట్టు వంగిపోయాడు. అది జ్ఞానం. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానము శక్తి కలిగింది. ఈ జ్ఞానము దగ్గర ఎటువంటి కష్టాలు అజ్ఞానములు మలమలమల మాడిపోతాయి. అది జ్ఞానం అనుకున్న శక్తి. కష్టాలు కూడా మాడిపోతాయి, అజ్ఞానం మాడిపోతుంది. అది అందుకని రమణ మహర్షి దగ్గర యావత్ ప్రపంచమంతా ఆయన దగ్గరకు వచ్చి తలంకింది. కారణం జ్ఞాన ప్రకాశమానంగా ఎదిగాడు. మనం నేర్చుకోవలసింది అదే. అయితే భగవాన్ ఏం చెప్తున్నాడు, పండితుడు కూడా చదువు లేని జ్ఞానికి మొక్కవలసిందే. ఇది అంటే వృత్తి ప్రభాకర అన్నటువంటి గ్రంథాన్ని రాశాడు ఒక ఆయన పండితుడు. ఆయన అన్నాడు గ్రంథ రచయిత, అప్పటి వరకు ఆయన ఎన్ని పుస్తకాలు చదివారండి అని అడిగారంట ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా, 350,000 పుస్తకాలు చదివాడంట అప్పటికే ఆయన. 350,000 పుస్తకాలు చదివాను అప్పటికి ఆయన. ఆ గ్రంథం చదివి రాసేటప్పుడు వృత్తి ప్రభాకర్ అనే గ్రంథ రచయిత, అయినా నాకు ఆత్మజ్ఞానం కలగలేదన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆ చదువు వ్యర్థమా ప్రయోజనమా? కాబట్టి చదువులు ఎన్నో చదివి జీవనోపాధి కోసం చదివే చదువులు అసలు వ్యర్థమే. అయితే మనం బ్రతకడానికి కావాలి కదా సార్, కావాలి. బ్రతకానికి చదవాలి, ఉద్యోగం చేయాలి, సంసారం లాగండి, ఇబ్బంది లేదు. అన్నంత మాత్రాన దానిలోనే మునిగిపోవాల్సిన అవసరము లేదు. ఈత తెలిసిన వాడు బావిలో మునుగుతాడా? ఆ మునగడం అంటే మునిగి చనిపోతాడా? ఈత రానివాడు చనిపోతాడు. కారణం విద్య. అలా జ్ఞానాన్ని సముపార్జించుకున్న తర్వాత నువ్వు సంసారములోనూ ఉండు, సాగరములన్నా మునుగు, తేలిపోతావు. శ్రీరామకృష్ణుడు దీన్ని చక్కగా చెప్తుంటాడు. ఎలా, ఆముదము పూసుకున్న తర్వాత పనస తొనలు వలచండి గృహస్థులారా, అప్పుడు ఆ పనస జిగురు నీకు అంటుకోదు, నూనె ఉంది కాబట్టి. ఆ నూనె పూసుకోకుండా పనస తొనలు వలిచావో ఆ జిగురు అంటుకుంటుంది. అలా జ్ఞానాన్ని సముపార్జించండి. వారం వారం ఇక్కడ సత్సంగం జరుగుతున్నది, 6 రోజులు మీ కుటుంబానికి ఖర్చు పెట్టండి, 1 రోజు మీ ఆత్మజ్ఞానానికి ఖర్చు పెట్టండి. అది క్రమేపీ ఎక్కువై నీవు ఏ పనిలో ఉన్నా ఆత్మజ్ఞానివై చమురు పోసుకున్నటువంటి ఆ వ్యక్తి పనస తనసులు వలచినట్లుగా, ఈత నేర్చిన వ్యక్తి సాగరములో బాయిలో మునిగి తేలిరాడినట్లుగా, జ్ఞానిగా ఉండి నువ్వు ఏ పని చేసినా ఆ కర్మ కర్తృత్వం నిన్ను అంటుకొనదు. నువ్వు జ్ఞానివే. ఇప్పుడు మీరంతా జ్ఞానాన్ని సమపాంచుకుని జ్ఞానులే మీరు. అయితే ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సమాజంలోకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్స్ వస్తాయి మనకు. ఇబ్బంది లేదు, 1-2 సార్లు వస్తుంది, రాని కోపం వచ్చింది గుర్తించు, కోపం వస్తున్నది జ్ఞానివే. కోపం వస్తున్నది అని గుర్తించావో జ్ఞానివి. కోపముతో నీవు తాదాత్మ్యం చెందవద్దు. కోపం వస్తూ ఉంది, డేంజర్, ఏయ్ కోపం రాకూడదు అని గుర్తించు. అది అది. కాబట్టి పుస్తక జ్ఞానం పెద్దగా అవసరం లేదు. అది మన రమణ మహర్షి కూడా అందుకని చెప్తున్నాడు, చదువు రాకుంటే ఏది నిన్ను నీవు తెలుసుకో. చదువు అంటే ఏంటంటే నిన్ను తెలుసుకోవడమే చదువు. అర్థం దగ్గరకు పోయావు నాయన, ఆ అర్థం నీకు నువ్వు ఎలా ఉండావో
చూపిస్తుంది. అవునా లేదా? నువ్వు ఎలా ఉన్నావో అలానే చూపిస్తుందా, వేరే రకంగా చూపిస్తుందా? ఇప్పుడు నీ ముఖం మీద మచ్చ ఉంది, ఆ మచ్చ ఉంది అని నీకు తెలియజేస్తుంది ఏది? అర్థం. అప్పుడు నువ్వు మచ్చని సోపుతో కడుక్కొని మళ్ళీ పోయి చూస్తావు శుభ్రంగా ఉంది. అర్థంలాగా ఈ చదువులు జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానం సముపార్జించుకొని ఆత్మవిద్యను తెలుసుకొని నేను ఆత్మనే అన్నటువంటి ఎరుకను సంపాదించుకోవడమే అసలైన విద్య. మిగిలినదంతా కూడా అవిద్యయే. అందుకని మనకు ఆ వివేక చూడమనిలో ఒక విషయం చెప్తారు శంకరాచార్యుడు. శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం. ఎంత బాగా చెప్పాడు! శబ్దజాలం మహారణ్యం. శబ్దజాలం అంటే వివిధ రకాలైనటువంటి శబ్దాలు, పాండిత్యం, శ్లోకాలు, సకల శాస్త్రాలు, ఈ శబ్దజాలములు మహారణ్యం. ఈ అరణ్యంలో తగులుకున్నట్టే. అవి అవసరం లేదు. ఇది చిత్త భ్రమణ కారణం. నీ మనసుని భ్రమింపజేస్తాయి. ఈ పుస్తకాలు చదువుదాం, ఆ పుస్తకాలు చదువుదాం, అవి చదివిన తర్వాత అవి చదువుదాం, వ్యాకరణం చదువుదాం, ఇన్ని శ్లోకాలు చదువుదాం, ఇన్ని పద్యాలు చెప్పాలి, ఇన్ని ఇవన్నీ కూడా ఒకప్పుడు శాస్త్ర వాసనలో నిన్ను ముంచి వేస్తాయి. అర్థమైందా? కాబట్టి చదువుకున్న వాడు పాండిత్య అహంకారానికి లోనై చెడిపోయేటువంటి అవకాశం అది. ఆయన తమాషకు ఒక పద్యం చెప్తాడేమని, చదువుకోని వాడు చదువు కొనని వేళ శంకరుడు అన్నాడు. చదువు కొనని వేళ శంకరుడు అన్నాడు, చదువుకొనిడి వేళ శంకరుడనియే. చదువు బాగా ముదిరి శంకరుడు అన్నాడు. ఇది అన్నా చూడండి, వాడు చదువుకోకముందు శంకరా అని పిలిచినాడంట దేవుణ్ణి, శంకరుడు. చదువుకునేటప్పుడు శంకరా అన్నాడు, కరెక్ట్. చదువు ఎక్కువ అయిపోయింది అంటోడికి, వాడేమని పిలవబడలేదు, పాండిత్యం ఎక్కువ అయిపోయింది, శంకరా అన్నాడు. అలా ఉంటుంది చదువు ముదిరితే. కాబట్టి ఈ చదువుకున్నటువంటి వాళ్ళు మూతి తిప్పడం, భాషను మార్చడం, ఏదో యాసగా మాట్లాడడం, ఈ పాండిత్య జ్ఞానం ప్రకర్షించడం, నాకు ఇన్ని శ్లోకాలు తెలుసు నీకు తెలుసు అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి. ఇక్కడ మీరు మేమేమీ చదువుకోలేదని అన్న అవసరం లేదండి. మరి కావ్యకంఠ గణపతి మహాముని లాంటి వాళ్ళు, రమణ మహర్షి దగ్గర, వివేకానంద లాంటి వాళ్ళు మహాపురుషులు, రామకృష్ణ వాళ్ళ దగ్గర, వాళ్ళేమి నేర్చుకున్నారని, వాళ్ళు ఏ బడికి పోయారని. కాబట్టి చదువు అన్నటువంటిది ఒక సంస్కారానికి పునాది, ఒక మహాపురుషులను చేర్చడానికి వారధి లాంటివే, కానీ అవే ముక్తిని ప్రసాదిస్తాయి అనుకోవడం పొరపాటు. ఎక్కడ ఎక్కువ చదువుగా ఉంటుందో జ్ఞానిగా ఉంటారో నిరాడంబరంగా ఉంటారు వాళ్ళు. ఆడంబరం ఉండదు అక్కడ. పెద్ద పెద్ద సింహాసనాలు, పీటలు, అవన్నీ ఉండవు, సింపుల్గా రమణ మహర్షి అలా ఉన్నారు. కాబట్టి మనం ఆయన అడిగిన ప్రశ్న, చదువు లేని వారికన్నా బాగా చదువుకున్న జ్ఞాని వలన ప్రపంచానికి ఎక్కువ ఉపయోగం కదా అంటే, జ్ఞాని వల్ల ప్రపంచానికి ఉపయోగమే, కానీ పాండిత్యం ఒక్కటే ప్రపంచానికి ఉపయోగము లేదు అని మనకు 355వ భాషణము ద్వారా రమణ భగవాను సెలవిచ్చారు.